రోజు కాసాని జ్ఞానేశ్వర గారు పార్టీలో చేరిన తర్వాత నేను కూడా అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత నేను నరసింహలు గారితో మాట్లాడినప్పుడు నరసింహలు గారు మనస్ఫూర్తిగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సహకరిస్తానని చెప్పడం దానిపైన సీనియర్ నాయకులందరితో మాట్లాడి మళ్ళీ తెలంగాణలో పార్టీ అభివృద్ధి కావాలంటే కాసాని జ్ఞానేశ్వర నాయకత్వం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షుడిగా చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ పేదల పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అందుకే ఈ రోజు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో కూడా మనటరకు బీసీ అభ్యర్థి ఉన్నారు ఈ రోజు మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని ఏకైక ధ్యేయంతోనే పార్టీ ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ముదిరాజ్ సంఘం పెట్టి ముదిరాజులకి రాత్రింబగళ్ళు సేవలు అందించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర గారు అంతేకాదు వెనుకబడిన వర్గాలన్నింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చి 74 కులాలని ఒకే తాటిపై నిలబెట్టి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి మన కాసాని జ్ఞానేశ్వరం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా నేను చూశాను ఆయన్ని జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాడు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రంగారెడ్డి వేరే అప్పుడు రంగారెడ్డి జిల్లా వేరే అలాంటి వెనుకబడిన జిల్లాలో రోడ్ల దగ్గర నుంచి విద్య విషయం దగ్గర నుంచి ఆరోగ్యం గాని అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టాడు నేను ఒకటే చెప్పాను జ్ఞానేశ్వర్ గారు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా చేయమంటే నీతి నిజాయితీగా తన పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వరం చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యాడు నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడున్నా ఆ పదవికి వన్నీ తెచ్చే వ్యక్తి జ్ఞానేశ్వర్ గారు వారి నాయకత్వంలో మళ్ళా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అవుతుందని నాకు ఆశ ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన తెలంగాణ మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు రాజకీయాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఆయన్ని అభిమానించిన సమాజం కోసం తెలుగు జాతి కోసం ఆ రోజుండే రాజకీయ వ్యవస్థ గాని తెలుగు వారికి జరిగిన అన్యాయం గాని అవమానం గాని చూసిన తర్వాత నేను కూడా నా వంతు కర్తవ్యం చేయాలనే ఉద్దేశంతోనే 10 మంది హితులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి అప్పటికే 10 మంది చర్చించిన తర్వాత పెద్ద ఉద్యమంగా అందరూ వస్తే ఆ ఎమోషన్ లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప ఏదో ప్లాన్ చేసిన పార్టీ కాదు కానీ ఎన్టీ రామారావు గారు ఏ పని చేసినా స్వచ్ఛమైన మనస్తో చేశారు తెలుగు జాతి కోసం చేశారు అందుకే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో ఉంటుంది ఎవరూ తీసేయలేరు అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అలాంటి పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది చరిత్రలో ఎప్పుడు కూడా 9 నెలల్లో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రపంచంలో అలాంటి చరిత్ర కలిగిన పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే చెప్పారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టానని ఇంకో పక్క మీరు చూస్తే మొట్టమొదటిసారిగా చదువుకున్న వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మామూలుగా ఇంట్లో ఉంటే అంతవరకు భూస్వాములు పెత్తందారుల వ్యవస్థ వాళ్ళదే ఉంటే తెలంగాణలో మరీ అన్యాయంగా ఏదైనా స్వాతంత్రం వచ్చిందంటే
పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణ నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు, కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, యువకులను రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు కూడా బ్రహ్మాండంగా నాయకులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈరోజు నేను మళ్ళీ ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు మీలో ఒక స్ఫూర్తి రావాలి. ఎందుకో తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి, మళ్ళీ రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలంతా కూడా ఈరోజు కూడా ఒక వేదిక కావాలని చూస్తున్నారు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వెనుకబడిన వర్గాలకు మాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మాకు ఒక పార్టీ ఉండాలి, తద్వారా మా భవిష్యత్తుకు మేము రూపకల్పన చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆ దానికి కూడా జ్ఞానేశ్వర్ గారి ఇక్కడే నాయకులందరూ పనిచేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు, షెడ్యూల్ కులాల కోసరం, షెడ్యూల్ తెగల కోసరం, మైనారిటీ సోదరుల కోసరం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ల కోసరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరికం పోయే వరకు, ఆర్థిక అసమానత తగ్గే వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇంకొక పక్కన చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇప్పుడే మన వాళ్ళు చాలామంది చెప్పారు ఏమేం చేశామని. మన నర్సిరెడ్డి అయితే మొత్తం చదివేశాడు ఒకసారి, ఏమేం చేసావన్నీ కూడా చదివాడు. ఇంకొక పక్కన మన నాయకులు కూడా చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఈ దేశంలో రాజకీయాలకి నూతన డెఫినేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నూతన డెఫినేషన్ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు రాజకీయం అంటే ఏదో అధికారం ఇస్తారు, ఈ అధికారాన్ని ఉపయోగించుకుని 4 రోజులు 5 ఏళ్ళు ఉంటాము, ఆ పదవి అనుభవిస్తాం, ఏదో పరిపాలన చేస్తాం అనుకునేవారు. అది కాకుండా ఇది కాదు రాజకీయం, రాజకీయం అంటే పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి బట్టుండాలి, అదే సమయంలో ఉండడానికి నీడుండాలి, వాళ్లకు మెరుగైన జీవితం ఇవ్వాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి, ఒక పెద్ద ఆర్థిక రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంతమంది అయినా మాట్లాడచ్చు, ఆ రోజుట్లో 2 రూపాయల కేజీ బియ్యం ఇవ్వాలని ఆలోచన వచ్చిందంటే దాని తర్వాత 20 ఏళ్లలో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది. ఆ రోజు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే ఆస్తి హక్కు భారతదేశం మొత్తం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక్క సంస్కరణ కాదు, ఆ రోజే అధికార వికేంద్రీకరణకు అవసరం నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలంటే ఒక ఊరికి, ఎండిఓ ఆఫీసుకు పోవాలంటే ఒక ఊరు, పోలీస్ స్టేషన్ ఇంకొక ఊరు, ఇది మంచిది కాదని మండల వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఇంట్లో నుంచి బయలుదేరి మండలానికి వెళ్తే మళ్ళా సాయంత్రానికి ఇంటికొచ్చే ఏర్పాటు చేశారంటే పరిపాలన పేదవాడి ముంగిటికి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే ఒక సంస్కరణవాదిగా ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మిగిలిపోతారు. ఆయన ఆలోచన ఒకటి, తెలుగువారి ఆత్మగౌరవం ఎప్పుడు కూడా తగ్గకూడదని చెప్పేవాడు, దానికోసం పనిచేశారు. అంతవరకు తెలుగువారంటే బయట తెలియని పరిస్థితి నుంచి ప్రపంచం మొత్తం తెలుగువారి ఉనికిని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఒక ఆత్మగౌరవమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి
తెలుగు వారికి ఉందని చాటి చెప్పింది నేను చెప్పా, అది ఈ రోజు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే ఇంత మునిపే కొన్ని విషయాలు మన వాళ్ళు చెప్పారు. ఇక్కడ వెరుగుబడిన వర్గాలు మీరు చూసినప్పుడు రాజకీయాలు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. బిగినింగ్లో వాళ్ళంతా చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు రిజర్వేషన్లు కూడా లేవు. నాయకత్వం కూడా రాలేని పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో 25% రిజర్వేషన్లు పెట్టారు. నేను వచ్చిన తర్వాత 33% రిజర్వేషన్లు చేసి తద్వారా నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జ్ఞానేశ్వర్ గారైనా, ఈరోజు ఎరుగుపడిన వర్గాలకు సంబంధించిన నాయకులు ఒక పెద్ద నాయకులు అయ్యారంటే ఆ రోజు వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి వనాలుగా పెరిగి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వెనుకబడిన వర్గాల ఓట్లు లేకపోతే గెలవలేమని 50% పైనుండే వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి వచ్చారంటే దానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఒక పక్క ఆర్థికంగా పైకి తేవడానికి పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళకు కావలసిన ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలను అన్ని విధాలు ఆదుకున్నాం, చేయూతనిచ్చాం, అండగా నిలబడ్డాం. దాని అన్ని కూడా ఫలించి ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం కింద వెనుకబడిన వర్గాలు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాం. వారందరినీ కోరుతున్నా, మీకోసం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీలోకి రండి, ఈ జెండా ఎగరేయండి, మీ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకే అప్పజెప్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్కి ఎవరు నాంది పలికారు? ఎన్టీ రామారావు గారు నాంది పలికారు మొట్టమొదటిసారిగా ఎస్ఎల్బీసీ. ఏదైతే మా తర్వాత నేను వచ్చినాక మాధవరెడ్డి కెనాలు పెట్టాను, నేనే పూర్తి చేశాను. ఈరోజు దేవాదులు కానీ, ఇప్పుడే చెప్పాడు నర్సిరెడ్డి, దేవాదులు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టింపాడు కానీ, కోయల్ సాగర్ కానీ, మైండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ రోజే ప్రారంభించాం, అవే చేశాం. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం, నీటి వనరులు లేని ప్రాంతం, అందుకనే ఇవన్నీ చేయాలని చెప్పి మనం అన్నీ చేసి చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ తెలంగాణ గడ్డపైన పుట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు 91వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఈ గడ్డ పైన అమలు చేసింది తెలుగుదేశం పార్టీ, నేను ముఖ్యమంత్రిగా చేశారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాం. ఆ రోజే నిన్న 95లో ముఖ్యమంత్రి అయ్యా. ఈ విషయం ఎక్కువండేవాళ్ళు రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. అయినప్పుడు నేను ఆలోచించాను ఏం చేస్తే తెలుగుదేశం, తెలుగు జాతి ముందుకు పోతుందో ఆలోచించాను. అప్పుడప్పుడే నాలెడ్జ్ ఎకానమీ ఎమర్జ్ అవుతా ఉంది. అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుకు నాందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తక్కువ ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటి అడుగు హైటెక్ సిటీ. ఆ హైటెక్ సిటీ అడుగు ఏం తమ్ముళ్ళు, ఈరోజు ఒక్కసారి చూస్తే సైబరాబాద్ నగరం, హైదరాబాద్ నగరం ఎక్కడుందని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ. నేను ఒకటే ఆలోచించాను, వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డ శాశ్వతంగా నాగలే కాకుండా
ఆ రోజు ఆలోచించింది మౌస్ కూడా పట్టుకోవాలి, కంప్యూటర్ దగ్గర పనిచేయాలని చెప్పి ముందుకు పోయా. ఇప్పుడే నర్సిరెడ్డి చెప్పాడు 5 అంకెలు 6 అంకెలని. ఆ 6 అంకెలు పరిగెత్తున్నాయంటే దానికి ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లక్షగాదు నర్సిరెడ్డి ఈరోజు టెక్నాలజీ ఏజ్లో మన వాళ్ళు చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఏ పక్క చూసినా ఎవరిని మాట్లాడినా కోటీశ్వరులా ఉంటున్నారంటే ఎవరు చేశారు తమ్ముళ్ళు ఇవన్నీ అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు వేశారు ఫౌండేషన్ అడుగుతున్నా. ఒక ఐటీ కంపెనీలు వచ్చాయి, ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు దేశంలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం సార్. దానికి కారణం మీరు వేసినటువంటి ఫౌండేషన్ సార్ అని ఇప్పుడే చెప్తున్నారు.